తీరా అక్కడికి వెళ్ళగానే ఆ సమాధులు మించి కొన్ని ఆకారాలు లేచి అని అరిచి వాళ్ళని బెదిరించేవి. వీళ్ళు హడిలిపోయి గురువుగారు అనేవారు. నాకు అది అర్థం కాకనే ముందుకు పోయేవాడిని, నాకు కనబడేవి కాదు, వీళ్ళకే కనబడేవి. ఇలా 4-5 సార్లు అయ్యాక 5వ సారి మళ్ళీ బయలుదేరుతున్నప్పుడు ఈ జనం గురువుగారు ఇలా అయితే ఇంక మీతో రావండి, మీరేమో ముందు వెళ్ళిపోతున్నారు, మేము వెనక ఉండిపోతున్నాం. సరిగ్గా సమాధుల దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఆకారాలు మమ్మల్ని బెదిరించి భయపెట్టేస్తున్నాయి, మా గుండెలు పీచు పీచుకుంటున్నాయి, ఏదో గురువుగారు గురువుగారు అని మిమ్మల్ని తలుచుకుని వస్తున్నాం, మా గుండెలు బరువెక్కుతున్నాయి. గురువా, బరువెక్కుతున్న గుండెలతో మీతో మేము నడవలేం, మీరు మాతో నడుస్తామంటేనే మేము ఈసారి పాదయాత్రకు వస్తామన్నారు. 108 సార్లు నడవాలనే దీక్ష పాప వాళ్ళకి ఆగిపోతుంది కదా అని ఈసారి వాళ్ళ కోసం ఆగాను. సరిగ్గా సమాధుల దగ్గరికి రాగానే కొన్ని ఆకారాలు పైకి లేచి అరవడం మొదలెట్టాయి. వాళ్ళు వణికిపోతూ కూర్చున్నారు. అప్పుడు నాకు ఎందుకు అరుస్తున్నాయో అర్థం కాలేదు, కానీ అనుమానం వచ్చింది ఎందుకైనా మంచిదని. ఆ రోజు సంధ్యావందనం చేశాక కొన్ని నీళ్లు పట్టుకొచ్చాను కూడా. ఇది జరిగింది, ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పాటు, అందుకని గుర్తుపెట్టుకోండి. కనీసం ఆ రోజున 25 మంది ఉన్నారు. ఈ కమండల జలం తీసి గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ వాటి మీద చల్లాను. అప్పుడే మానవ భాషలో మాట్లాడే, మేము ఈ దరిద్రపు మతం తీసుకున్నాం, మహాపాపం చేసాం, జరిగింది ఇదే చెప్పే. హాయిగా రామకృష్ణ అనుకునేవాళ్ళం, ఈ దరిద్రులు ఇచ్చేటటువంటి బియ్యానికి దానికి లొంగిపోయి మతంలోకి వెళ్ళి చచ్చి సమాధులయ్యాక మేము తరించలేక ఏడుస్తున్నాం, మమ్మల్ని రక్షించండో అని ఇటు వెళ్ళే వాళ్ళని రాత్రిపూట అడుగుతున్నాం. వాళ్ళకి అర్థం కాక మమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీరు ఈ నీళ్లు చల్లారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికి 30-40 ఏళ్ళుగా అల్లాడిపోతున్నాం ఈ సమాధుల్లో. మా బాధ మీకు తెలియదు, తిండి ఉండదు, తెప్ప ఉండదు, ఎవరు పెట్టినా మాకు అందవు ఆ తిండి. మేము ఎవరైనా పీక్కు తినాలి అంటే ఆ శక్తి మాకుండదు. మేము ఎవరైనా పెడితే గట్టిగా అరిస్తే ఆ అరుపులకు అవతల వాడు భయపడి చచ్చిపోతేనే వాడని తినగలం, లేకపోతే తినలేము, రక్షించండి అనగా అప్పుడు అష్టాక్షరీ మంత్రం చదువుతూ ఈ నీళ్లు వాళ్ళ మీద చల్లాను. ఆ తర్వాత మళ్ళీ ఆ దెబ్బల దగ్గర ఒక్క పిశాచం కనపడితే ఒట్టు. ఆ తర్వాత హాయిగానే ముందండి వెనకాతలు వచ్చారు వాళ్ళు. అలా నాతో పాటు తిరిగిన వాటిల్లో 128 కంటే ఎక్కువ తిరిగిన ఆవిడ ఇప్పుడు కాశీలో హాయిగా ఓ మఠానికి ఆధిపత్యం వహించి సుఖంగా బతుకుతుంది. ఆవిడకి శారద అని పేరు పెట్టారు అక్కడ, శోభ అనే పేరుతో ఉన్నావిడ. వీళ్ళంతా నాకంటే వయసులో పెద్దవాళ్ళు. నాతో సమానమైన వయస్సు ఉన్నవాడు ఒక్కడే ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. మధ్యలో గురుద్రోహం చేసి దెబ్బతినేసిపోయాడు, అది వేరే అనుకోండి. వాడి గురించి పక్కకు పెడితే మిగతా వాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళే, ఆడ పెద్దవాళ్ళే, మగవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళంతా బాగుపడ్డారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ అనుభూతి మీకు తెలియాలి. మతం మారడం వల్ల వచ్చే భయంకరమైన నరకం ఎటువంటిదంటే అలా పిశాచాలు అవుతారు, వాళ్ళని ఎవరూ రక్షించలేరు. మళ్ళీ వాళ్ళని రక్షించడానికి నేనే రావాలి, కానీ నేను ఎల్లవేళలా రాలేను. ఇలా గురువుల్ని పట్టుకోవాలంటే కుదరదు కూడా. మేము ద్వారకా తిరుమల వెడుతున్నాం కాబట్టి ఏదో అదృష్టం బాగుండి, వాళ్ళకు కూడా ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల, పశ్చాత్తాపం ఉండడం వల్ల ఆ నీళ్లు తల్లితే వాళ్ళు బాగుపడ్డారు. మిగతా వాళ్ళు ఎంతమంది అల్లాడిపోతున్నారో తెలుసిన మీకు, యుగాంతం వరకు వాళ్ళు అలా పిశాచాలు అయిపోతారట. వాళ్ళు ఎవ్వరూ బాగు చేయలేరు. వాళ్ళ యోగం అంతే, అది దరిద్రం, అది ఆ దరిద్రం నుంచి ఎప్పటికీ బయటపడలేరు. ఇది చెప్పండి అందరికీ, ఇళ్లలో ఉన్న వాళ్ళకి చెప్పండి, ఇప్పటికైనా తిరిగి వాళ్ళ మతంలోకి రమ్మనండి, లేకపోతే వాళ్ళ కర్మ అంతే. వీళ్ళ వల్ల వాళ్ళ వంశంలో వాళ్ళు నాశనం అయిపోతారు తెలుసా. ఇటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లలకి వీళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని పట్టుకుంటారట, దాంతో పిల్లలకి మాటలు రావు, లేక చదువు రాదు, వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. అంటే ఒక ఇంట్లో ఒకళ్ళు మతం మారి తాము నాశనం అవ్వడమే కాకుండా వంశం మొత్తం నాశనం చేస్తున్నారు. ఎంతమందిని నాశనం చేస్తున్నా మతం మనకెందుకండి.